లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ముంబైలోని వాకెడ్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2024-29 మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబైకి శుభారంభం అందించిన హిట్ మ్యాన్ 63 బంతుల్లో 5 భారీ సిక్సర్లు 11 ఫోర్లతో అజయ్గా 105 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లతో T20 క్రికెట్ లో 500+ సిక్సర్లు కొట్టిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 5వ బ్యాటర్ గా నిలిచాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ T20 క్రికెట్ లో 1000+ ఫ్లోర్లు 500+ సిక్సర్లు కొట్టిన 2వ బ్యాట్స్మెన్ గా ప్రపంచ రికార్డును కూడా కలిగి ఉన్నాడు. ఇంతకు ముందు ఇలాంటి ఘనత క్రిస్ గెల్ మాత్రమే చేశాడు. 455 T20 ఇన్నింగ్స్ లో ఆడిన క్రిస్ గెల్ 1132 ఫోర్లు 1056 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు. 419 T20 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 502 సిక్సర్లు 1028 ఫోర్లు కొట్టాడు. దీని ద్వారా అతను T20 క్రికెట్ లో 1000+ ఫోర్లు 500+ సిక్స్లు కొట్టిన మొదటి భారతీయుడు, ప్రపంచంలోనే 2వ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.